హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా అమ్మవారి దయ వల్ల బాగుండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో అండి, ఇంట్లో ఉన్న దుష్ట ప్రభావాలు అదేవిధంగా నెగటివ్ ఎనర్జీ తొలగిపోవాలి అన్న, ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయి బాధపడుతూ ఉంటారు. మనం ఎంత కష్టపడినా కూడా డబ్బులు వస్తూ ఉన్నా కూడా అవి ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూనే ఉంటాయి. ఇలా మనకు ఖర్చు కాకుండా అవసరానికే ఖర్చు పెట్టుకొని డబ్బులు మిగిలించుకొని మనం ఏదో ఒక బంగారం కొనుక్కోవాలి అన్నా, లేక సొంత ఇంటి కల నెరవేరాలి అన్నా, ఒక స్థలం కొనాలన్నా, మనం ఇంట్లో ఏదో ఒక చిన్న వస్తువు కొనాలన్నా మనకు డబ్బు ఎంతో అవసరమవుతూ ఉంటుంది. ఇలా మనకు వచ్చిన డబ్బు వచ్చి ఖర్చు అయిపోతూ ఉంటే మనకు ఏం చేయాలో తోచదు. చిల్లి గవ్వ కూడా ఇంట్లో లేకుండా ఉంటుంది. అలాంటి వారు బుధవారం రోజు రాత్రి 10 లోపల మీరు ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి. అందరికీ తెలిసిందే కావచ్చు, కానీ ముఖ్యంగా మనం బుధవారం రోజు ఇలా ప్రత్యేకంగా ఈ ఆకుని లవంగాలని కాల్చడం వల్ల ఇంట్లో ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుందనే చెప్పవచ్చు. ఇరుగు పొరుగు వారి దిష్టి కూడా మీ ఇంటి మీద కానీ మీ కుటుంబంలో ఉన్న మనుషుల మీద కానీ అస్సలు పడదు అనే చెప్పవచ్చు. మనం ఎన్నో రకాలుగా డబ్బులు సాధిస్తూ ఉంటాం, అంటే సంపాదిస్తూ ఉంటాం. అది ఏదో ఒక రూపాన అనారోగ్య సమస్య రావటమో, లేకపోతే ఇంట్లో ఏదైనా గొడవలు జరగటమో, ఏదో ఒక రూపాన ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ప్రధానంగా మనకు ఉంటే ఇవన్నీ అస్సలు మనకు చేరవనే చెప్పవచ్చండి. ఇంట్లో ఎప్పుడు దైవశక్తి అనుగ్రహం మనకు తోడుగా ఉంటుందో అప్పుడే మనం ఏ జాబ్లో అయినా ఏ వ్యాపారంలో అయినా ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తాం. మనం ఎంత కష్టపడినా కూడా అది ఫలితం లేకుండా ఆ డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఏదో ఒక సమస్యలు రావటం, ఏదో ఒక దానికి పెట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం చేసే కష్టానికి ఫలితంగా దైవశక్తి కూడా మనకు ఉంటే చాలండి, ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామనే చెప్పవచ్చు. ఈరోజు వీడియో కూడా అదేనండి. మనం ఎంత కష్టపడినా డబ్బులు నిలవటం లేదు అనుకునేవారు, అదీ కాక మనం ఈ పరిహారం చేస్తే డబ్బులు నిలుస్తాయా, మనకు 24 గంటల్లోనే దశ మారిపోతుందా అని చాలామందికి డౌట్ వస్తుంది. ఇది కాల్చడం వల్ల ఇంట్లో ఉన్న చెడు ప్రభావం తొలగిపోతుందా అని నమ్మకంతో ఏ పని చేసినా మనకు మంచి ఫలితం ఇస్తుందనే ఫస్ట్ నమ్మాలండి. మనం ప్రతిరోజు దేవుడిని ఎందుకు పూజిస్తాం? మా ఇల్లు ప్రశాంతంగా ఉండాలి, మా కోరికలు నెరవేరాలి, మేము ఈ జాబ్లో మాకు ఉన్నత స్థాయి రావాలి అని మనం ప్రతిరోజు ఏదో ఒక కోరిక కోరుకునే మనం దీపారాజన అనేది చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఎవ్వరూ కూడా ఇష్టమైన రోజు కానీ, శుక్రవారాలు మంగళవారాల రోజు కానీ, ఇలా ఏదో ఒక రోజు దీపం పెట్టడం వల్ల కారణం కూడా మాకు ఈ కోరిక తీరాలి అమ్మా, మాకు ఈ సమస్య తీరాలి అని ప్రత్యేకంగా మనం ఒక కోరిక అనుకునే పెడతామే తప్పితే, మనం ఇష్టపూర్వకంగా మనం ఏ కోరిక అడగకుండా ఏ రోజు ఏ ఒక్కరూ కూడా దీపారాజన అనేది చెయ్యరు. అలాంటప్పుడు మనం ఎంత కష్టపడుతున్నా ఫలితం రావట్లేదు అనుకుంటే మనకు దైవశక్తి అనుగ్రహం కూడా ఉండాలి. అలా దైవశక్తి అనుగ్రహం మన ఇంట్లో మన మీద ఉండాలి అంటే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు నరదిష్టి అనేది ముందుగా తొలగిపోవాలి. అలా తొలగిపోవాలి అంటే దేవుడు చూపించిన మనకు ఒక పరిహారం ఉందండి. పరిహార శాస్త్రంలో ఎన్నో రకాల శాస్త్రవేత్తలు చెప్తున్న పరిహారం ఇది, అందరూ చేసే పరిహారం. అదీ కాకుండా కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఈ పరిహారం చేయటం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటమే కాకుండా డబ్బులు అనేటివి విపరీతంగా పెరుగుతాయి. వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. వ్యాపారంలో కానీ ఇంట్లో కానీ ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు అనే చెప్పవచ్చు. ఈ పరిహారం మీరు బుధవారం రోజు రాత్రి 10 లోపల చేయండి. విశేషమైన అద్భుతమైన ఫలితాలు డబ్బు అనేది మీకు వస్తుందనే చెప్పవచ్చు. చిటికెడు అంటే కూటికి లేని వారు కూడా ఎందరో ఉంటారు. బిచ్చగాడులు కూడా ఈ పరిహారం చేయడం వల్ల కోటీశ్వరులు అవుతారనే చెప్తున్నారు. ఇలాగ మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ధనవంతులు అయిన వారు కూడా ఉన్నారు. కోటీశ్వరుల రహస్యం కూడా ఇదేనండి. ఇలా మనం బుధవారం రోజు కానీ గురువారం రోజు కానీ కాల్చడం వల్ల
మనం కోటీశ్వరులం అవుతామనే చెప్పవచ్చు. ఈ పరిహారం రాత్రి 10 లోపల చేయండి. మీరు ఒక ప్రమిద తీసుకొని పచ్చకర్పూరాన్ని ముందుగా అందులో వేయండి. పచ్చకర్పూరం వేసిన తర్వాత 5 లవంగాలను వేయండి. తర్వాత ఒక బిర్యానీ ఆకును వేయండి. తర్వాత కరివేపాకు, ఇంట్లో ఉండే కరివేపాకును 5 ఆకులు చించి వేయండి. ఒక పెద్ద ప్రమిదలో ఫస్ట్ పచ్చకర్పూరము, 5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 5 కరివేపాకులు వేయండి. ఇలా వేసి దీన్ని మొత్తం కాల్చండి, అంటే ఒక అగ్గిపుల్లతో వెలిగించండి. ఇలా వెలిగించి మీ ఇంటి మూల మూలలా ఈ హారతి అనేది చూపించాలి. ఈ వెలుగుని మొత్తం చూపించడం వల్ల ఇంట్లో ఉన్న నరదిష్టి, నరఘోష మొత్తం తొలగిపోయి దుష్టశక్తులు ఏమైనా ఉన్నా ఇల్లు విడిచి వెళ్ళిపోతాయనే చెప్పవచ్చు. లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు కలిగి ఉంటుందనే చెప్పవచ్చు. ఇలా మీరు ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. ఇంట్లో ముందుగా నరదిష్టి తొలగిపోతేనే మనకు దైవశక్తి అనుగ్రహం మన మీద ఉండి మన ఇష్టదైవం కానీ కులదైవం కానీ మనం ఇంట్లో ఎల్లప్పుడూ ఉండి మన అవసరాలను తీరుస్తూ మనకు అవసరమైనప్పుడు డబ్బును అందిస్తూ మనం ఏ కోరిక అనుకుంటామో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరేటట్టు చేస్తున్నారు. ఇలా మనం ఒక చిన్న పరిహారం, లవంగాలు ఇంట్లో ఉన్న చెడు శక్తిని పోగొడుతుంది, ధనాకర్షణ పెంచుతుంది. లవంగాలు లక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రీతికరమైనవి, శక్తివంతమైనవి. అదేవిధంగా బిర్యానీ ఆకు మనం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూనే ఉంటుంది. వంటకే కాదు, ఎన్నో రకాల పూజలకి కానీ పరిహారాలకి కానీ ఉపయోగిస్తూ ఉంటారు. ఇంట్లో చెడు శక్తి పోవడానికి నార్మల్గా మీరు బిర్యానీ ఆకుని కాల్చండి. ఏదైనా ఒక కోరిక తీరాలి అంటే మీరు ఒక పెన్నతో, ఒక బ్లూ పెన్నతో కానీ, రెడ్ పెన్నతో కానీ, గ్రీన్ పెన్నతో కానీ మీ కోరికను రాచి ఆ లవంగాలలోనే కాల్చేయండి. ఇలా కాల్చడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, మీ కోరిక అనేది కూడా నెరవేరుతుంది. ఇలా 2 ఉపయోగాలు ఉన్నాయండి ఈ బిర్యానీ ఆకుతో. కరివేపాకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. మనకు వంటగదిలో వాడే ఏదో ఒక వస్తువు ఏదో ఒక పరిహారానికి ఉపయోగపడుతూ ఇంట్లో ఉన్న ధనాన్ని పెంచుతూ ఉంటుంది. ఇలా మీరు త్వరలోనే ధనవంతులు అవుతారనే చెప్పవచ్చు. ఖచ్చితంగా మీ రోజు అంటే బుధవారం రాత్రి 10 లోపల ఈ పరిహారం చెయ్యండి. ఇదండి ఈరోజటి వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా ఒక